हाय फ्रेंड्स, ఈ వీడియోలో వచ్చేసి అయితే మనం ఒక ఎగ్జైటింగ్ వెబ్‌సైట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే దీంట్లో వచ్చేసి ఏంటిదంటే, మీకు ఏమన్నా క్వశ్చన్స్ డౌట్ ఉన్నప్పుడు, అంటే ఏమైనా కోడింగ్ క్వశ్చన్స్ రానప్పుడు ఆ క్వశ్చన్ ని మనం ఈ ప్లాట్‌ఫామ్ మీద టైప్ చేసేసి దానికి కోడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ వెబ్ లో ఉన్న కోడింగ్ క్వశ్చన్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది అనేసి అయితే నేను 100% చెప్పలేను. బట్ మీరు ఎప్పుడైతే అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, అంటే టెక్నికల్ రౌండ్స్ ఉన్నాయో, అప్పుడు ఒక క్వశ్చన్స్ ని ఒక షీట్ మీద రాసేసుకుని లైన్ బై లైన్ క్వశ్చన్ టైప్ చేసి అక్కడ కోడ్ అయితే మీరు అప్రోచ్ ని చూసుకుంటే తప్పకుండా మీకైతే ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఒక కొత్త ట్యాబ్ ని ఓపెన్ చేసేస్తాను. చేసేసి ఇక్కడ బిఎల్ఏసీకే బ్లాక్ బాక్స్ ఏఐ అనేసి ఎంటర్ అయితే కొడతాను. ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి, బ్లాక్ బాక్స్ ఏఐ. సో ఇక్కడ చూడండి, ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మనకి. కోడ్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ థింక్ అనేసి బ్లాక్ బాక్స్, టర్న్ ఎనీ క్వశ్చన్స్ టు కోడ్, ఎనీ క్వశ్చన్ ని మేడ్ ఈజీ, ఆటో కంప్లీట్, కోడ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఇక్కడ. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఎనీ వీడియో, వీడియో నుంచి కూడా మనం కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే ఉంది కదా. ఇక్కడ రివ్యూస్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. వెబ్ డెవలపర్స్ ప్రాబబ్లీ డోంట్ నో దిస్, చెక్ అవుట్ బ్లాక్ బాక్స్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉంది అనేసి అయితే రివ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ ఆల్ ఫీచర్స్, కోడ్ సెర్చ్, ప్రైజింగ్, ఎఫ్ఏక్యూ అనేసి ఉంది కదా, ఆల్ ఫీచర్స్లోనికి వెళ్ళి టర్న్ ఎనీ క్వశ్చన్ టు కోడ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి, అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే దీంట్లో మనం 200+ కోడింగ్ లాంగ్వేజెస్ని అయితే కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు కావాలో అదైతే కొట్టండి. నేను ఇక్కడ ఫస్ట్ పైథాన్ అనేసి అయితే కొడతాను, పైథాన్ ఎంటర్ కొట్టండి. అయితే చూడండి, ఇక్కడైతే కోడ్ అదే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనేసి, నమ్ టూ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నారు, సాల్వ్ మీ ఫస్ట్ అనేసి ఫంక్షన్ తీసుకొని ఈ టూ ఆర్గ్యుమెంట్స్ని నంబర్ని నంబర్ని పంపిస్తే రిటర్న్ ఏ ప్లస్ బి అనేసి ఎడిషన్ అయితే వస్తుంది. ఇదే కోడ్ని ఒకసారి జావాలో చూద్దాం, జావా ఎంటర్. దీంట్లో వచ్చేసి వేరే కోడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేసి ఈ విధంగా అయితే వస్తుంది కదా, జావా ప్రోగ్రామ్ కాబట్టి. చూడండి, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనేసి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇన్ పైథాన్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ ఇన్ పైథాన్ అనేసి చూద్దాం ఒకసారి కోడ్ ఎలా వస్తుంది. అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో తప్పకుండా చూడండి ఒకసారి. అయితే దీంట్లో వచ్చేసి చూడండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ యాన్ నెంబర్ అంటే ఈ విధంగా కోడ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రైజింగ్లో కూడా ఇక్కడ మనం క్లిక్ చేస్తే దీంట్లో అమౌంట్ పే చేసేది కూడా ఉంది. సో నేనైతే అది ప్రిఫర్ చేయట్లేదు, మీకు అది మీ చాయిస్ అన్నట్టు. ఓపెన్ అవుతుంది స్లోగా. అయితే చూడండి, ఇక్కడైతే మనం మనీ పెట్టేసి కూడా మనం ట్రయల్ అయితే తీసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు తప్పకుండా ఈ వెబ్సైట్ని ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్ ఇన్ అవ్వండి ఇక్కడ. అయితే మనం ఇక్కడ చూసాం కదా, ఆల్ ఫీచర్స్లో టర్న్ ఎనీ క్వశ్చన్ టు కోడ్ అనేసి, దీన్ని కూడా మనం కాపీ కోడ్ ఫ్రమ్ వీడియోస్ అనేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి అంటే వీడియోస్ నుంచి కోడ్ని కాపీ చేయాలనేస్తే దీంట్లో అయితే మనం మనీ పే చేయాల్సి వస్తుంది. సో చూసుకోండి అదొకసారి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. మోర్ వీడియోస్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తుండని. థ్యాంక్ యూ.